1872 సంవత్సరంలో వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించే వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కార్యక్రమాలకు నిధులు ఇచ్చి వాళ్ళు నిలదొక్కునే విధంగా జీవితంలో తోడ్పాటును అందించినటువంటి చరిత్ర ఎస్సీ కార్పొరేషన్ ఉంది. ఇదే ఎస్సీలు దళితుల యొక్క ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ కి తాళాలు వేసేశారు. ఇది యథార్థమా కాదా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, వైసీపీలో ఉన్న నాయకులను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలను అడుగుతున్నా, ప్రజా సంఘాలను అడుగుతున్నా, తాళాలు పడ్డాయా లేదా ఎస్సీ కార్పొరేషన్ కి? ఇది న్యాయమా? దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మాట యథార్థమా కాదా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ దళితులకి జరిగినటువంటి ప్రయోజనం ఏంటి? దళితులు దోపిడీకి గురి కాబడతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. దీన్ని తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అంశం. ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పబోయేది దళితుల సొమ్ము స్వాహా చేసేశారు వీళ్ళు ఇవ్వటం కాదు. ఎస్సీ కార్పొరేషన్ తాళాలు వేసిందే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి మా ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి మేమేదైతే చివరిలో ఆ ఆర్థిక సంవత్సరం చివరిలో మేము ఇచ్చినటువంటి పథకాలను కూడా నిర్వీర్యం చేసి వాటికి సంబంధించి ఆ పథకాలకి మేము ఇచ్చినటువంటి అడ్వాన్సులు దాదాపు 67 కోట్ల డాలర్ల దగ్గర ఉంటే వాటిని వెనక్కి రాబట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మా ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని తీసుకుని ఆ రోజున ఎన్ఎస్కేఎఫ్డిసి రెండు కూడా జాతీయ ఎస్సీలకు సంబంధించినటువంటి సంస్థలు ఆ యొక్క నిధులు తీసుకొచ్చి 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ఈ రెండు కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి ఈ స్వచ్ఛ సంకల్పం పేరు మీద ఈ ఆటోలు, అదేవిధంగా క్లీనింగ్ మిషన్లు, అదేవిధంగా ట్రాక్టర్స్, ఇవన్నీ కూడా ఇన్నోవా కార్లు, ఇథియోస్ కార్లు, ఇవన్నీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇవ్వడానికి ప్రణాళిక రూపకల్పన చేశాం. అందులో ఇవి ఎక్కడ ఇవ్వాలి, ఈ గ్రామాలు స్వచ్ఛ సంకల్పం పేరు మీద గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో చెత్త సేకరించి వాటిని గ్రీన్ ఎనర్జీ పేరు మీద ఎనర్జీ తయారు చేయడానికి వినియోగించడం, గ్రామాలు శుభ్రంగా ఉంచడం అనేది కాన్సెప్ట్. దీనికి సంబంధించి 13 జిల్లాల్లో 13 ఈ ఆటో సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి, ఆటోలు సప్లై చేయాలనేది ఒక మేము ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. దానికి పూణేకి చెందినటువంటి కెనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే సంస్థ మాకు ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళు వెంకటేశ్వర ట్రేడర్స్, తాడేపల్లికి చెందినటువంటి వెంకటేశ్వర ట్రేడర్స్ అనిల్ కుమార్ రెడ్డి అనే అతనితో వాళ్ళు ఈ కెనటిక్